వరంగల్ జిల్లాలో వైరాలజీ ల్యాబ్ టెక్నీషియన్లు ఆందోళనకు దిగారు. కరోనా కష్టకాలంలో ఫ్రంట్లైన్ వారియర్స్ గా ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను పట్టించుకోవడం లేదని టెక్నీషియన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను గుర్తించి ఉద్యోగ బాధ్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక టెక్నీషియన్ల ఆవేదనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పాండమిక్ సిచ్యువేషన్లో ప్రాణాలకు తెగించి టెస్టులు నిర్వహించి అనేక మంది ప్రాణాలను కాపాడడంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ల్యాబ్ అసిస్టెంట్లు, అదేవిధంగా దానికి సంబంధించి పనిచేసినటువంటి అంతా కూడా ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి 2 సంవత్సరాల కాలం పాటు ప్రాణాలకు తెగించి కొట్లాడినటువంటి మమ్మల్ని ఉద్యోగాలను తొలగించి మాకు జీవనభృతి లేకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ల్యాబ్ అసిస్టెంట్లు మనతో పాటుగా ఉన్నారు. అసలు వాళ్ళ ఇబ్బందులు ఏంది, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరుగుతుంది అసలు? సార్, మేము కరోనా పాండమిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ 2 ఇయర్స్ నుండి చాలా కష్టపడి పనిచేసి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఫ్యామిలీలకు దూరంగా, అందరికీ దూరంగా ఉండి ఇక్కడే ఉన్నాము. మేము 2 సార్లు కరోనా మాకు సోకినా కూడా మేము ట్రీట్మెంట్ తీసుకొని ఫ్యామిలీకి దూరంగా ఉండి చేసాం. ఇంత రిస్క్ తీసుకుంది ఎందుకంటే ఒకవైపు మానవత్వం, ఇంత ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయాలనే మానవత్వం ఒక సైడు, ఇప్పుడు కష్టపడితే మాకు ప్రభుత్వం గుర్తించి మా జాబ్లు రెగ్యులర్ చేస్తా అన్న ఆశ ఇంకోవైపు, ఇవన్నీ కలగేసుకొని మేము ఇంత రిస్క్ తీసుకొని కూడా పనిచేశాము. మాకు ఇప్పుడు శాలరీస్ ఇవ్వకుండా ఒక 6 నెలలు సంవత్సరానికి శాలరీ వచ్చిన శాలరీ లేకుండా పనిచేశాము. కానీ ఇప్పుడు ఈరోజు ఏమన్నారంటే మార్చి 31st ఈ కోవిడ్ వాళ్ళకి రిలీవ్ జాబ్స్ చేస్తామన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పటి నుండి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, ఇంత కష్టపడ్డందుకు మమ్మల్ని గుర్తించి. ఇదే కోవిడ్ కాకుండా ఇప్పుడు మేమంతా ల్యాబ్ హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఏదో రకంగా మమ్మల్ని వేరే డిపార్ట్మెంట్లో వేసినా కూడా ఏ వర్క్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఆదుకోవాల్సిందే కోరుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి, ఎంతకాలం పనిచేశారు, తీసుకునేటప్పుడు మీకు ఏం చెప్పారు? మాకు 6 నెలల కాలంలో ఫస్ట్ బేసిస్గా తీసుకున్నారు కోవిడ్ 19 టైంలో. 6 నెలల కాలంలో చాలా కష్టాలు పడ్డాం సార్, చాలా పాజిటివ్ కేసెస్ వచ్చేది, భయంకరంగా ఉండేది. జనాలు రోడ్ల మీదకి రాకుండా కూడా మేము వెహికల్స్ మీద తిరుగుతుండే కాలంలో వచ్చినాయి. 6 నెలల తర్వాత కూడా అప్పటికి ఇంకా మాకు జీతాలు ఇవ్వలేదు. మళ్ళీ 6 నెలలు అప్పటికి మాకు సర్క్యులర్ రాకుండా మిగతా 6 నెలలు కూడా చేశాము. సంవత్సర కాలం చేసినాక మాకు ఆల్మోస్ట్గా సంవత్సర కాలం జీతం రాకున్నప్పటికీ కంటిన్యూగా చేసుకుంటూ వచ్చాం. సెకండ్ పాండమిక్లో ప్రతి ఒక్కరు దాదాపుగా 2 సార్లు ఇన్ఫెక్ట్ అయ్యి అయినప్పటికీ కూడా భయపడకుండా ధైర్యంగానే పనులు చేసుకుంటూ కుటుంబాలకు కంప్లీట్గా దూరంగా ఉంటూ ఇక్కడే మేము బ్యాచులర్స్లాగా రూమ్లో వండుకుంటూ పనులు చేసుకున్న రోజున్నాయి. మాకున్నది ఒకే ఒకటి సార్, మేము చేసింది ఏంటంటే సమాజ సేవల్లో మా వంతు పాత్రగా మేము ఉన్నాం, ఫ్రంట్ లైన్ వారియర్స్గానే. పాండమిక్ అనేది కంటిన్యూగా అవుతుంది, ఇలాంటి ఇంత సేవ చేసి ఉన్నటువంటి మాకు ప్రభుత్వం మా ఇన్ని సేవలు చేసినందుకు మాకు కనీసం ఉద్యోగ భద్రతను కల్పించి మా కుటుంబాలకి మాకు భరోసాను కల్పించాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాం సార్. 8 నెలల నుండి మాకు శాలరీ లేకున్నా కానీ మేము ఏదో ప్రభుత్వం పట్ల మేము ఒక గౌరవాన్ని కలిగి ఉండి మా విధిని మేము నిర్వర్తించినంత దీన్ని గుర్తించాలని కేసీఆర్ గారిని, మరి కేటీఆర్ గారిని, మరియు హరీష్ రావు గారిని మేము కోరుతున్నాం. మీరు చెప్పేసి ఉద్యోగ భద్రతని కల్పించగలరని మేము విన్నవించుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని 2వ అతిపెద్ద వైరాలజీ ల్యాబ్గా వరంగల్లో ఉండడం, కాకతీయ మెడికల్ కాలేజీలో అది రావడం ఇంకా అదృష్టం. ఈ వరంగల్ జిల్లాలో చుట్టుపక్కల ఉన్న ఏరియాలు, దాదాపు కొత్త జిల్లాలు ఏర్పడిన 16 జిల్లాల నుండి మాకు ఇక్కడికి ప్రతిరోజు 800 నుండి 1000 శాంపుల్స్ వచ్చేది పాండమిక్ సమయంలో. ఆ సమయంలో ఇక్కడ మేము 16 మంది సిబ్బంది, దాదాపు మాకు ఆర్టీపీసీఆర్ ల్యాబొరేటర్ అనేది దాదాపు అది చేసే ప్రతి ఒక్క టెస్ట్ 4 నుండి 8 గంటల వరకు దాని యొక్క రిజల్ట్స్ బయటకు వచ్చే సమయం ఉండేది. వాళ్ళకి మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత ఉండాలి. పిఎస్సీ సెంటర్లో కానీ ఇంకా ఇతర వేరే వాళ్లకు ఎక్కడెక్కడ వేరియేషన్స్ ఉన్నాయో ఆ వేరియేషన్స్లో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. ఇది పరిస్థితి, సామాజిక దృక్పథంతో భవిష్యత్ మీద ఆశతోటి పనిచేశాం, అనేక త్యాగాల కూర్చి ఆ కరోనా కష్టకాలంలో పనిచేసినటువంటి మమ్మలను ప్రభుత్వం ఇప్పుడు విస్మరించడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మా త్యాగాలను, మా సేవలను గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సరిగా వేతనాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ బిక్షపత్తో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.